హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట సంవత్సరం అంతా నిలవ ఉండే మ్యాంగో జ్యూస్. ఈ ఎండాకాలం మామిడికాయల సీజన్ కాబట్టి ఈ ఎండాకాలంలో మనం కావాల్సిన మామిడికాయలు తింటాము, జ్యూస్ తీసుకొని తాగుతాము, రకరకాలుగా చేసుకొని తింటాము. కొంతమందికి పెద్దగా ఏమీ దీని మీద తర్వాత అనిపించదు, కానీ చాలామంది తర్వాత కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు కూడా దగ్గరలో ఉండలేదు, ఎక్కడెక్కడో ఉంటున్నారు, వాళ్ళకి ఈ మ్యాంగో జ్యూస్ తాగాలనిపిస్తుంది కానీ తాగలేరు. ఈ పద్ధతిలో కనుక చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తారు, లేదా ఎవరన్నా వెళ్తున్నా ఇచ్చి పంపించవచ్చు. ఇంక నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ చిన్న రసాలు తీసుకున్నాను, ఇవి చూడండి, ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. ఇలా ఉంటే మనకు జ్యూస్ అనేది స్వీట్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 7 కాయల వరకు తీసుకున్నాను. వీటిని వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి శుభ్రంగా చేతితో రుద్ది కడిగేసేయండి. వీటిని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసేసి శుభ్రంగా తడంటూ లేకుండా తుడుచుకోండి, నిలవ ఉంచుకునేది కదా. ఇంక ఇప్పుడు వీటిని ఇలా శుభ్రంగా తుడిచిన తర్వాత మనం తొడని తీయకుండానే ఇంక ఇక్కడ ఈ కాయని చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో. మనం అలా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది బాగా వస్తుంది మామిడికాయల్లో. ఇంక ఇలా అన్నీ తుడిచి పెట్టుకొని కాయలన్నీ అలా చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు తొడుము తీసేసి ఈ రసం అంతా కూడా ఇలా గిన్నెలోకి పిండేసుకోండి. శుభ్రంగా రసం అంతా తీసేసుకోవాలి. ఇలా మనం నిలవ ఉంచుకోవటానికి రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు మంచిగా తయారై ఉన్న రసాలు మాత్రమే తీసుకోవాలి. మీకు వీలైతే కనుక మీకు దగ్గరలో తోట ఉంటే తోట దగ్గరికి వెళ్ళి మరీ తెచ్చుకోండి. ఈ కాయలు తీసుకునేటప్పుడు గడ్డలు లాంటివి అలాంటివి కూడా ఏమీ లేకుండా చూసి తీసుకోండి. ఇంక ఇక్కడ రసం అంతా కూడా మిగతా కాయలన్నీ కూడా అలాగే తీసేసుకోండి. మన మౌని వాళ్ళ అత్తయ్య గారు కూడా ఈ మామిడికాయల రసం తీసి సంవత్సరం అంతా నిలవ ఉంచుతారు అని నేను ఒక వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకా మన మౌనమ్మకి అయితే ఈ మామిడికాయలన్నా కూడా మామిడికాయల రసం అన్నా కూడా పెద్ద ఇష్టం, అయితే ఏముండదు. ఇంక ఇక్కడ మామిడికాయలన్నీ కూడా రసం తీయటం అయిపోయింది. చూసారా, నేను 7 కాయలు తీసుకుంటేనే ఎంత రసమైందో. ఇప్పుడు ఇదంతా కూడా ఒక దాంట్లో వేసేసుకొని మనం ఇలా కాయలు కొనుక్కున్నప్పుడు ఒకే చెట్టు కాయలు రావు కదా మనకి. ఇంక ఇలాంటప్పుడు మనం ఇదంతా కూడా ఒక దాంట్లో వేసేసుకొని ఒక మజ్జిగ కవ్వం కానీ ఇలా విస్కర్తో కానీ ఇలా మజ్జిగ చిలికినట్టు చిలుక్కోండి, అంతా బాగా కలుస్తుంది. ఈ జ్యూస్ అనేది మరి ఏమన్నా పుల్లగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక కొంచెం పంచదార అయిన వేసుకోండి. నేను తీసుకున్న రసాలు అయితే స్వీట్గానే ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకున్న మామిడికాయలు రసాలు కాబట్టి రసాల్లో కొంచెం పీచులాగా ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది. మిక్సీ అదేమీ పట్టకండి. ఈ మ్యాంగో జ్యూస్ అనేది చాలా స్వచ్ఛమైనది, మనం నిలవ ఉండటానికి ఏమైనా కలపలేదు. కాకపోతే మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, తడిలేని బాటిల్స్లోనే వేసుకోండి జ్యూసు. అలాగే ఎప్పుడూ కూడా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి, అవసరమైనప్పుడు తీసి తగినంత తీసుకొని మళ్ళీ వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది నిల్వ ఉండదు. అంతే, సంవత్సరం అంతా నిలవ ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, జాగ్రత్తగా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.